సూక్ష్మ జీవులను మినహాయిస్తే ప్రాణికోటిలోని సకల ప్రాణులకు ఆడజీవి మాత్రమే ప్రాణం పోస్తుంది. భూమిపై జీవాన్ని ప్రకృతి సృష్టిస్తే జీవానికి జీవం పోసినది తల్లి. మనిషితో పాటు క్షీరదాలు వంటి జీవులలో తన శరీరం లోపల మరొక ప్రాణాన్ని దానికి శరీరాన్ని తయారు చేసి ప్రత్యుత్పత్తి చేయగల అద్భుత లక్షణం స్త్రీ శరీరంది. ఆ మాటకొస్తే మగ జీవులతో పోలిస్తే ఆడజీవులలో శారీరక లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనిషి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. స్త్రీ శరీరంలో ఉండే అద్భుతమైన శారీరక నిర్మాణం, శారీరక లక్షణాలు పురుషుడి కంటే ఆమెను చాలా ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఈ నేపథ్యంలో స్త్రీ శరీరాన్ని గురించిన కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. స్త్రీ వక్షోజాలు రెండు సమానంగా ఎప్పుడూ ఉండవు. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. చూడ్డానికి ఒకేలా ఒకే సైజులో కనిపించిన స్త్రీ వక్షోజాల సైజులు ఎప్పుడు సమానంగా ఉండవు. రెండింటిలో ఒకటి పెద్దదిగా మరొకటి చిన్నదిగా ఉంటుంది. అయితే ఇదేమి అవలక్షణం కాదు. ఇది బ్రెస్ట్ టిష్యూలలో ఉండే సైజులు ఉన్న తేడాల వలన, రెండు వక్షోజాలు ఉండే ఎలాస్టిసిటీలో తేడాల వలన ఇలా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో జరిగే శారీరక మార్పులు. ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ జరిగే సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. డెలివరీ సమయంలో కలిగే విపరీతమైన నొప్పిని భరించడమే కాదు, ఇతరత్రా చాలా మార్పులకు శరీరం గురవుతుంది. అందులో ఒకటి సర్విక్స్ డైలేషన్. నిజానికి సాధారణ సమయంలో ఇది మూసుకుని ఉంటుంది, కానీ డెలివరీ సమయంలో ఇది 10 సెంటీమీటర్ల వరకు సాగి కడుపులోని బిడ్డ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం చేస్తుంది. వారి చర్మం చాలా సున్నితం. స్త్రీలలో చర్మం చాలా సెన్సిటివ్ గా ఉండడం చూస్తూ ఉంటాము. కొన్ని రీసెర్చ్ల్లో తేలిందేమిటంటే మగవారి చర్మం కంటే ఆడవారి చర్మం 25% పలుచగా ఉంటుంది. ఈ కారణంగానే వారి చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అందువల్ల సున్నితంగా ఉండడమే కాదు, త్వరగా ముడతలు పడడం లాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ కారణంగానే వారిలో చాలా తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనబడతాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్ను మహిళలే బాగా గుర్తించగలుగుతారు. సహజ సిద్ధంగా వారిలో ముఖ కవళికలను బాగా అర్థం చేసుకునే స్కిల్ ఉంటుంది. అంతేకాదు, మొహం చూసి వారి మనసులో భావాలను కొంతవరకు అంచనా వేయగలుగుతారు. బహుశా ఈ కారణంగానే వారు ఎదుటివారి బాధ పట్ల ఎక్కువ సానుభూతిని ప్రదర్శిస్తారు. అంతేకాదు, మగవారితో పోలిస్తే వీరు బెటర్ కమ్యూనికేటర్లు కూడా. అంతేకాదు, ఇటీవల అధ్యయనాలలో తేలిందేంటంటే ముఖాలను గుర్తుపెట్టుకునే శక్తి వారికే అధికం. నొప్పిని భరించే క్షమత. నొప్పిని నివారించడంలో మగవారి కంటే ఆడవారు చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కాని మరి ఇంకేదైనా గాయం అయినప్పుడు కాని భరించడంలో పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ శక్తి ఉంటుంది. అంతేకాదు, కండరాలలో సాగే గుణం, ఫ్లెక్సిబిలిటీ కూడా పురుషులతో పోలిస్తే ఆడవారిలో ఎక్కువ. యోగాసనాల నుండి ఎక్సర్సైజ్ల వరకు మగవాళ్లు చేయలేని ఎన్నో భంగిమలను ఆడవారు చేయగలుగుతారని చెబుతారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. వీరి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వారి కండరాలకు ఆ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.